नमस्ते अंडी तेलुगु प्रजलकु अदे विधंगा मरी मुख्यंगा तेलंगाणा निरुद्योगुलकु अंदरिकी नमस्ते तम्मुलु ई वीडियो प्रति ओक्कोल्लकु षेर चेयंडी इयल एक्कड चूसिना तेलंगाणा एन्निकल गुरिंचि चर्च जरुगुतुंदि एवरु गेलुस्तारु एवरु ओडिपोतारु अनेदंता चर्च जरुगुतुंदि దానికంటే ముందు మనం ఈ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసి తెగించి కొట్లాడదా మీకోసం వస్తున్నాం కేసీఆర్ ఫ్యామిలీ అటావో తెలంగాణ బచావో అనే ఒక సంస్థ ఏర్పాటు చేసినాం. ఇది ఎందుకు ఏర్పాటు చేసినామంటే తెలంగాణ నిరుద్యోగులు అనేక గోసలు పడుతూ కష్టాలు పడుతూ అసలు ఎవరికి చెప్పుకోవన్న తెలియదు. ఎవరిని ఏ ప్రతిపక్ష నాయకుడు ఫోన్ చేసినా మా లిఫ్ట్ చేస్తలేడు అంటున్నారు. వాళ్ళకు ఓట్లు సీట్లు తప్ప మా నిరుద్యోగుల గోస లేదన్నా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారా అన్న అని ఏడ్చినప్పుడు నేను ఒకరోజు ఉస్మానియా యూనివర్సిటీకి పోయినా పోతే అక్కడ టీచర్ అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఆర్ట్స్ కాలేజ్ ముందు ధర్నా చేస్తున్నారు. ఇగో ఇక్కడ మన సురేష్ ఉన్నాడు, అక్కడనే కనబడ్డాడు. ఏమైందని సురేష్ని అడిగితే అక్కడ ఉండే సీను అని ఇంకా మిగతా వాళ్ళందరూ అడిగితే మాకు ఇట్లా అన్యాయం జరిగిందన్న మెగా డిఎస్సీ అడిగితే జీరో డిఎస్సీ వేసిండు. ఒక్కొక్క జిల్లాలలో పోస్టులే లేవన్నా, మా కమ్యూనిటీలో పోస్టులు లేవన్నా, మా రిజర్వేషన్లో పోస్టులు లేవన్నా అని చెప్తూ ఏడుస్తుంటే అరే ఇది ఏంది ఇంత కష్టం ఉందా అని అప్పటి నుంచి ఇంకెక్కువగా స్టడీ చేయడం మొదలుపెట్టినాం. గతంలో కూడా కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ కూడా రిజర్వేషన్లు మరి రిజర్వేషన్లు లేకుండా చేయడం ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కు, అదేవిధంగా ఈవెంట్స్ ఎగ్జామ్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా అనేక అవకతవకలు అవన్నీ చేసినాం. బట్ వాటికంటే వాటి తర్వాత ఈ టీచర్ అభ్యర్థుల అది ఎక్కడైతే నన్ను చూసిన తర్వాత వాళ్ళతో ట్రావెల్ చేసిన తర్వాత చాలా బాధ అనిపించింది. అసలు ఏదన్నా చేయాలి టీచర్ అభ్యర్థుల కోసం అని చెప్పేసి మనము ఒకరోజు ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ కాడ కూర్చున్నాం. సురేష్ కానీ నేను కానీ ఇంకో అమ్మాయి స్వాతి కానీ తర్వాత భూమేష్ కానీ ఇంకా సతీష్ కానీ వీళ్ళందరం కూర్చుంటే ఒకరోజు ఆ రోజు అనిపించింది నాకు ఇంత కష్టం ఉంది కదా, అవసరం అనుకుంటే తెలంగాణ నిరుద్యోగుల కోసం ఒక జేసీ పెడదాం, వాళ్ళని రక్షించుకోవడానికి ఏ పేరు పెడుతుంది అన్నప్పుడు చర్చ జరిగినప్పుడు నాకే ఒక థాట్ వచ్చింది తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేసీ అని. అది వచ్చినప్పుడు బలంగా ఇక చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు మన సురేష్ కూడా ఉండి అన్న ఇది లేట్ చేయొద్దన్న, చాలా కష్టాలలో ఉన్నారు నిరుద్యోగులు, తొందరగా చేద్దామని చెప్పేసి ఆ రోజు నైట్ నా రూమ్కి వచ్చిండు. ఇద్దరం కలిసి వెళ్ళినాం ఫ్లెక్సీ కోసం, చిక్కడపల్లికి వెళ్ళినాం ఫస్ట్ అయితే ఒక ఫ్లెక్సీ కొట్టిద్దాం, కానీ ఆ రోజు బంద్ ఉండే, మళ్ళీ వెళ్ళినాం తెల్లారి ఫ్లెక్సీ కొట్టించినాం. ఆ రోజు నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర హైకోర్టు అడ్వకేట్ శరత్ కుమార్ సార్ అండ్ తెలంగాణ పృథ్వీరాజ్ ఇద్దరితో కూడా ఓపెనింగ్ చేసి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నల్గొండకు ఆర్టీసీ బస్సులో వెళ్ళి ఆర్టీసీ బస్సులో మోటివేట్ చేసి నల్గొండ జిల్లాకి వెళ్ళి నల్గొండ లైబ్రరీకి వెళ్ళి అక్కడ మమత సురేష్ ఇద్దరు వాళ్ళు సూసైడ్ చేసుకుంటామన్నా మాకు 46 జీవో వల్ల మేము చచ్చిపోవాలనిపిస్తుందని ఒకతను సురేష్ ఏమో బిల్డింగ్ మీకు దూకుదాం అనుకున్నాడు, మమత సాగర్లకు పోదాం అనుకుంది. వాళ్లకు ధైర్యం చెప్తూ వాళ్ళ తల్లిదండ్రులకు ధైర్యం చెప్తూ కొంత అమౌంట్ చిన్న అమౌంట్ తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి వాళ్ళకి ఇచ్చి భరోసా ఇచ్చినాం. ఏమనంటే 100 కోట్ల కన్నా 100 కిలోల బంగారం కన్నా కలెక్టర్ జాబ్ కన్నా ముఖ్యమంత్రి జాబ్ కన్నా తన తల్లికి తన తండ్రికి తన కొడుకు కూతురు ప్రాణమే ముఖ్యం, కాబట్టి ఏ నిరుద్యోగి కూడా చచ్చిపోకండి, మీరు చచ్చిపోతే మీ తల్లిదండ్రులు చచ్చిపోయినట్టు అని చెప్పేసి ఆ రోజు నుంచి ధైర్యం చెప్తూ మీరు తల్లిదండ్రుల కోసమన్నా బతకాలి, మనకు ఉద్యోగాలు ఎవరైతే రాకుండా చేస్తున్నారో ఈ కల్వకుంట్ల రావులు అది కేసీరావు కావచ్చు, కేటీ రావు, హరీష్ రావు, కవితారావు, ఈ నలుగురు రావులు ఉన్నన్ని రోజులు మనకు జాబులు రావు అనే ఒక నినాదంతో బలంగా వెళుతూ వాళ్ళ ఉద్యోగాలు బూడగొడితేనే మనకు ఉద్యోగాలు వస్తాయని వాళ్ళకు ధైర్యం చెప్తూ వాళ్ళని ఓడించడం కోసం మనం బతకాలి అని చెప్తూ అట్లా మొదలై చిక్కడపల్లి లైబ్రరీ కాడ చేయడం జరిగింది. అదేవిధంగా అవనిగడ్డకి వెళ్ళినాం. అవనిగడ్డలో అక్కడ వందలాది మంది స్టూడెంట్స్ వచ్చిర్రు, మాట్లాడిరు, వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. ఎందుకు అక్కడ దాకా పోయినామంటే తొందరపడి ఎవరన్నా ఏమైనా అఘాయిత్యం చేసుకో ఇట్లా ఎవరు లేరనుకోవద్దు, మీకు ధైర్యం చెప్పడానికి మేమున్నాం. ఇగో ఇంత దూరం మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇగో విజయవాడ నుంచి అవనిగడ్డ దాదాపు 300-400 కిలోమీటర్లు అక్కడ, మళ్ళీ 400 కిలోమీటర్లు ఇక్కడ, ఎన్నడూ లేని విధంగా చరిత్రలో సంచలనం. అక్కడ అవనిగడ్డలో డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో మెట్ల మీద కొన్ని వందలాది మంది టీచర్ అభ్యర్థులు వస్తే నాన్ స్టాప్గా 3 గంటలకు పైగా కూడా మనం ఇంటర్వ్యూలు చేసినాం. 30-40 మంది స్టూడెంట్స్ మాట్లాడారు, చివరిగా మేము మాట్లాడినాం.
ఒక్కొక్క టీచర్ అభ్యర్థికి 2 లక్షలు 4 లక్షలు 5 లక్షలు అప్పైందంటే చాలా బాధపడ్డం. ఈ హరీష్ రావు అనేటోడు తలసరి ఆదాయంలో మనమే నెంబర్ 1, అభివృద్ధిలో మనమే నెంబర్ 1, సంక్షేమంలో మనమే నెంబర్ 1 అని చెప్పి ఊపదంపుడు ఉపన్యాసాలు ఇస్తుండు. కానీ అసలు ఆదాయమే లేదు ఇలా 40 లక్షల మంది నిరుద్యోగులకు, టీచర్ అభ్యర్థులకని ఆ రోజు చెప్పినారు వాళ్ళు. అంటే అతని ఆదాయం మన ఆదాయం, మనకు అసలు ఆదాయం లేదు కదా, అప్పులు ఉన్నాయి ఒక్కొక్కరికి 5 లక్షలు 10 లక్షలు అప్పులు. మరి తలసరి ఆదాయం ఎట్లా అంటావు రా హరీష్ రావు, కేటీ రావు, కేసీ రావు, కవితా రావు అని మేము అడిగినాం. అవనిగడ్డకి వెళ్ళి అడిగినాం. ఇప్పుడు ఇలా అనేక మంది నిరుద్యోగులలో ఒక ధైర్యాన్ని నింపగలుగుతున్నాం. అట్లా చేసుకుంటూ వస్తుంటే ఆ రోజు ట్రైన్లో ఇట్లా ఆర్టీసీ క్రాస్లో ఆర్టీసీ క్రాస్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందని అందరు ఫోన్లు చేసుకుంటూ వచ్చారు. అమ్మాయి పేరు ప్రవళిక. ఆ ప్రవళిక చనిపోయింది అనగానే మాకు గుండె జల్లు అన్నది, వెన్నులో వణుకు పుట్టింది. ఒక్కసారి నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయినాం. అయ్యో నేను అంత దూరం అవనిగడ్డకి వెళ్ళి నా తమ్ముళ్ళను చెల్లెళ్ళను కాపాడుకోవాలని పోతే హైదరాబాద్లోనే చనిపోయింది. ఒక్క ఫోన్ కాల్ చేసినా మంచిగుండేది, మేము బతికించుకునేటోళ్ళం అనుకున్నాం. కానీ మా చెల్లె ఆమె ఏందో ఏందో నిరాశ నిస్పృహలు, ఆమె ఎందుకు చనిపోయిందని ఆరాధిస్తే అత్యంత నిరుపేదమైన కుటుంబము, గొర్రెలు మేకలు మేపుకునే కుటుంబము, చాలా చిన్న కుటుంబము, పేద కుటుంబము. ఆమె గ్రూప్ 1 ఆఫీసర్ అయిదామని చెప్పి గ్రూప్ 1కి అప్లై చేసింది. నెలకు 5000 రూపాయలు, నెలకు 5000 రూపాయలు వాళ్ళ ఇంటోళ్ళు పంపించేది. నర్సంపేట దగ్గర వాళ్ళ విలేజు, వరంగల్ జిల్లా. సంవత్సరంన్నర చదివిన తర్వాత 1.5 లక్షలు 2 లక్షలు అప్పైనాయి. నెలకు 5000 రూపాయలు హాస్టల్ కట్టాలి అంటే 12 నెలల కంటే 60000 కట్టాలి. ఇంకా సబ్బుకు, షాంపుకు, చిల్లర ఖర్చులు అవన్నీ ఉంటాయి. అంటే సంవత్సరానికి ఒక్కొక్క నిరుద్యోగికి 1.5 లక్షల ఖర్చు వస్తుంది. ఆమె తర్వాత పేపర్ ఎగ్జామ్ రాసిన తర్వాత అందులో అన్ని పేపర్లు అమ్ముకున్నారని ఆ రేణుకను, వాళ్ళను, వీళ్ళను అరెస్ట్ చేసి న్యూజిలాండ్ వాడికి, కెనడా వాడికి, అమెరికా వాడికి అమ్ముకుంటే రద్దయిపోయింది. నిరాశలకు వెళ్ళిపోయింది ప్రవళిక చెల్లి. అట్లనే 40 లక్షల మంది నిరుద్యోగులు కూడా ఆ నిరాశలకు వెళ్ళిపోయారు. అయ్యో అని చెప్పేసి ఏడుచుకుంటూ ఉన్నారు. తర్వాత మళ్ళీ చదివారు. మళ్ళీ చదివితే మళ్ళీ 6 నెలల తర్వాత ఎగ్జామ్ పెట్టి థంబ్ ఇంప్రెషన్ లేదు, ఫోటో లేదు, మళ్ళీ హైకోర్టు రద్దు చేసింది. గ్రూప్ 2కి అప్లై చేస్తే గ్రూప్ 2 2 సార్లు వాయిదా పడ్డది. అంటే వీళ్ళ తప్పిదాల వల్ల ఇట్లా మళ్ళీ అప్పులోళ్ళ దగ్గరికి వెళ్ళారు వాళ్ళ తల్లిదండ్రులు. అప్పులోళ్ళు ఇవ్వట్లేదు 2 రూపాయల వడ్డీ అంటే అప్పుడే గతంలో ఇచ్చిన 3-4 లక్షలు కట్టాలి అంటే కట్టలేకపోయారు. ఈ చెల్లెకు చెప్తే అయ్యో ఇంకా అప్పు పుడతలేదా, మరి ఇప్పుడు బతుకమ్మ పండుగకు రా, ఎక్కడన్నా తీసుకొచ్చి ఇస్తా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అన్నదట. వీళ్ళు ఈమె అంటే పంపించాలంటే ఈమెని ప్రవళిక బతుకమ్మ పండుగకు వస్తా తీసుకుంటా అని చెప్పిందట. సద్దుల బతుకమ్మ రోజే. ఈమె రాత్రి ఇంటికి ఎట్లా పోవాలనుకున్నదో ఏమనుకున్నదో, వీళ్ళు ఎన్నిసార్లు రాసినా పరీక్ష పేపర్లు అమ్ముతారనుకున్నది, అక్కడ అప్పులోళ్ళేమో మళ్ళీ అప్పు అడిగితే ఆల్రెడీ గతంలో తీసుకున్న అప్పే మాకు ఇయ్యలేవు, నీకు ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలని చెప్పేసి అనేసరికి మరి ఏమనిపించిందో చెల్లె లాస్ట్ చివరిగా వాళ్ళ నాన్నతో మాట్లాడి, నాన్న జాగ్రత్తగా ఉండండి అని చెప్పిందట. అందరితో మాట్లాడినట్టుంది, మాట్లాడిందట. తర్వాత లాస్ట్కి ఒక లెటర్ రాసింది, నేను నష్టజాతకురాలనమ్మా, నన్ను క్షమించండి అమ్మా, నన్ను కాలు కింద పెట్టకుండా నన్ను చూసుకున్నారమ్మా, ప్రణి అమ్మ నన్ను జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి ఆమె ఫ్యాన్కు, నేను మీ కడుపులో పుట్టడం అదృష్టం, నన్ను బాగా చూసుకున్నారు కానీ నేను మిమ్మల్ని ఏం చూసుకోలేకపోతున్నా, మీకు అన్యాయం చేస్తున్నా అని చెప్పేసి ఆమె ఫ్యాన్కు చున్నీ వేసి చనిపోయిన తర్వాత అక్కడుండే ఆర్టీసీ ఆర్టీసీ క్రాసులు ఉండే అనేక మంది వేలాది మంది నిరుద్యోగులు బయటకు వచ్చి ఆమె న్యాయం జరగాలంటే పోలీసు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టడము చేయడము. ఇమీడియట్గా మేము అక్కడనే ట్రైన్లో ఉన్నప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసినాం, దయచేసి మీడియా మిత్రులందరూ అక్కడికి వెళ్ళండి, ప్రతిపక్షాలు వెళ్ళండి అని చెప్పినాం. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమైంది ప్రవళిక ఇష్యూ. అట్లా జరిగితే కేటీఆర్ అని కూడా ఆమె ఎగ్జామ్కి అప్లై చేయలేదన్నాడు. తర్వాత అన్ని ఎగ్జామ్స్కి అప్లై చేసింది, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 అవన్నీ బయటకు వచ్చినాయి. ఆ పోలీస్ అయినా ఈ ఎలక్షన్లలో బీఆర్ఎస్ ఓడిపోతుంది, నిరుద్యోగులు చచ్చిపోతారు కదా అంటే అని వాళ్ళు పసిగట్టి కేటీఆర్ అనేటోడు, కేసీఆర్ అనేటోడు లవ్ ఎఫైర్ అని చెప్పారు. అంటే ఇట్లా చనిపోయిన వ్యక్తుల మీద కూడా వీళ్ళు ఇట్లా చేస్తుంటే మేము కొట్లాడినాం, మీరు అంతా చూసిర్రు, ప్రవళికల ఇంటికి వెళ్ళినాం, చిక్కడపల్లికి వెళ్ళినాం, ఇట్లా చేస్తూ ఇక ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, దయచేసి ఎవ్వరు కూడా చనిపోవద్దు, మీ అందరికీ భరోసా నింపడానికి ఈ కేసీఆర్ ఈ రావులు పోతేనే మనము జీవితాలు బాగుపడతాయని చెప్పేసి మనం తెలంగాణ నిరుద్యోగ రక్షణ నుంచి మరో సంచలన నిర్ణయం తీసుకున్నాం.
సంచలన నిర్ణయం ఏందంటే కేసీఆర్ను గద్దె దించే సమావేశం. మిత్రులారా, ఈ గద్దె దించే సమావేశం ఎందుకని చెప్పినా అంటే ఈ ప్రతిపక్షాలకు కేసీఆర్ను గద్దె దించే శక్తి లేదు లేదు లేదు. ఉంటే 2014 2018లోనే ఓడించేటోళ్ళు. కాబట్టి ఈ ఎన్నికలు నిరుద్యోగులకు నియంతకు మధ్య జరిగే యుద్ధం. మీరంతా సిద్ధమా? 40 నుంచి 50 లక్షల మంది నిరుద్యోగులు, 3 కోట్ల ఓట్లు ఉన్నాయి, 3 కోట్ల 20 లక్షల ఓట్లల్లో 50 లక్షల మంది నిరుద్యోగులు మంచికి 4 ఓట్లు ప్రతిపక్షాలకు ఎవరు గెలిచేటట్టు ఉంటే వాళ్ళకు ఆ నియోజకవర్గంలో వేసినట్టయితే 2 కోట్ల ఓట్లను మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. ఈ 2 కోట్ల ఓట్లు ఎటువైపు పడితే అటువైపే విన్ అవుతుంది. కాబట్టి ఈ ఎన్నికలు నిరుద్యోగులకు నియంతకు మధ్య జరిగే యుద్ధం. ఈ పాటికే మనం అనేక రకాలుగా మోటివేట్ చేసినాం, వందలాది స్పీచ్లు ఉపన్యాసాలు ఇచ్చినాం, అనేక ప్రదేశాలలోకి వెళ్ళినాం, స్లమ్లోకి వెళ్ళినాం, మొన్న బోడుపల్కి వెళ్ళినాం, మొన్న హుజురాబాద్ వెళ్ళినాం, అవ్వయ్య అల్లయ్య ముసలల్లయ్య కాళ్ళు మొక్కినాం, అమ్మా ఇగో ఇట్లా ప్రవళిక చనిపోయిందమ్మా, మీరు కేసీఆర్కు ఓటేయడం వల్ల వాళ్ళు జాబులు అమ్ముకుంటున్నారు, ఇగో మేము ఉరేసుకొని చచ్చిపోవడం అవుతుంది, ఇంకా అనేక మంది చచ్చిపోయే అవకాశం ఉందని వృద్ధులై కూడా కాళ్ళు మొక్కుతున్నాం, మొన్న బోడుపల్కి వెళ్ళినాం, బతుకమ్మలు ఆడిపించిన వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చెప్పినాం, ఇట్లా నిన్న ఫిర్జాదిగూడ వెళ్ళినాం, మొన్న నల్గొండ వెళ్ళినాం, ఇట్లా అనేక రకాలుగా తిరుగుతున్నాం. ఇప్పుడు మనం చివరి అంకంకి వచ్చింది. 100 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా బస్సు యాత్ర చేద్దాం అనుకుంటున్నాం. ఈ బస్సు యాత్రకు మీరందరూ సహకరించాలి, బస్సు యాత్రకు సహకరించాలి. ఇగో తెగించి కొట్లాడుతున్నాం, ఆర్థిక మద్దతు ఇవ్వండి అంటున్నాం, యుద్ధం అన్న చేయండి, యుద్ధ సామాగ్రిని ఇవ్వండి. ఇగో ఇదే బస్సు, ఇదే మాట్లాడుకుంటాం, దాదాపు 100 నియోజకవర్గాలు తిరుగుదాం అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు ఎవరు ఫోన్లు లేవట్లేదు, ఎవరు ఉపయోగించుకోవట్లేదు, ఈవెన్ పిఎంఆర్ టీవీ ఛానల్ కూడా ఎవ్వరు హెల్ప్ చేయట్లేదు. ఏ ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరు హెల్ప్ చేయట్లేదు. తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి కూడా ఎవరు హెల్ప్ చేయట్లేదు. కానీ కొద్దిమంది మానవతవాదులు, సమాజంలో ఉన్న రిటైర్డ్ టీచర్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్, అనేక మంది కొద్దిమంది నిరుద్యోగులు, చిన్న చితక పనిచేసేటోళ్ళు, చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు, 1 రూపాయి కొట్టిన వాళ్ళు ఉన్నారు, 10 రూపాయలు కొట్టిన వాళ్ళు ఉన్నారు, 100 రూపాయలు కొట్టిన వాళ్ళు ఉన్నారు, 1000 రూపాయలు కొట్టిన వాళ్ళు ఉన్నారు, 2000 కొట్టిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, 5000 కొట్టిన వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు, 10000 ఇచ్చిన వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. ఇట్లా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు సహాయం చేస్తున్నారు, కానీ కోటీశ్వరులు ఇప్పటిదాకా హెల్ప్ చేయలే, ప్రతిపక్ష నాయకులు ఎవరు హెల్ప్ చేస్తలేరు. ఇప్పుడు మాకెంతమంది కొద్దిమంది హెల్ప్ చేసిన వాళ్ళు వాళ్ళు ఇచ్చిన డబ్బులతోని ఇగో దాదాపు ఒక 10,000కు పైగా 10,000 పాంప్లెట్స్ కొట్టించినాం, ఇంకొక 90,000 అంటే 1 లక్ష వరకు పాంప్లెట్లు కొట్టి పంపించాలనుకుంటున్నాం. ఈ పాంప్లెట్లకు డబ్బులు అవుతున్నాయి. మీరు వచ్చిన డబ్బులు ఏమైనా వేస్ట్ అయినాయా, మైపాలు ఉంచుకున్నాడా అని ఎవరికైనా చిన్న డౌట్ వచ్చినా కానీ మేమేం ఉంచుకోలేదండి. ఇగో దాదాపు 10,000 పాంప్లెట్లు కొట్టించినాం, ఇంకా 1 లక్ష కొట్టిస్తాం. ఇగో గింబెలు కొన్నాం, ఈ గింబెలు అనేది దాదాపు ఒక 30,000 పైగా ఉంటుంది, ఇది 30,000కు పైగా ఉంటుంది, కెమెరా పట్టుకునేటప్పుడు ఎక్కడన్నా షూట్ చేసేటప్పుడు కదలకుండా ఉండడానికి ఉంటుంది. అదేవిధంగా ఇగో ఈ రాడ్ మైక్స్ ఇంకో సెట్ తీసుకున్నాం, దగ్గర 30,000 దాకా ఉంటాయి. తర్వాత 2 డప్పులు తీసుకున్నాం, ఈ రెండు డప్పులు తీసుకున్నాం. అదేవిధంగా ఫస్ట్ ఒకటి 6,000కు ఒక సౌండ్ సిస్టమ్ బాక్స్ తీసుకున్నాం. ఈ సౌండ్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తలేదని చెప్పేసి మళ్ళీ మంచి బ్రాండెడ్ కంపెనీ తీసుకుందామని జెబ్రోనిక్స్ అని ఒక మంచి బ్రాండెడ్ కంపెనీ. ఈ మైకులతో సహా 30,000 దాకా అయినాయి. ఇగో ఈ మైకులకు 7,000 పైన అయినాయట మనోళ్ళు చెప్పారు. ఈ దీనికి మొత్తం కలిపి ఒక 30,000 పైగా అయినాయి. లైటింగ్ తీసుకొచ్చారు. ఇంకా అనేకమైనటువంటి మెగా కృష్ణారెడ్డి భార్య బంగారు గౌన్ ఎట్లేసుకుందో ఆ ఫోటోలు ప్రింట్ తీపించినాం. కవిత ఇల్లు, అదేవిధంగా ఆమె వాచ్, అట్లా ఒక 100 ఫోటోలు. తర్వాత ఒక 100 దాకా పాంప్లెట్స్, 100 దాకా ఫ్లకార్డ్స్, 10,000కు పైగా ఇవి గింబెలు, 2 కెమెరాకు లెన్సెస్ కొన్నాం, అవి ఛార్జెస్ అయిపోతే చేయించినాం, ఒక సిస్టమ్ కొన్నాం. అంతకుముందు ఒక 2 ఉండే. ఇగో స్క్రీన్కి కూడా దాదాపు కొద్దిమంది దాతలు, ఒక ఇంపార్టెంట్ దాత కూడా ఇచ్చిండు, ఆయన పేరు బయట చెప్పొద్దన్నాడు, ఇంకా మిగతా వాళ్ళకి కొన్ని ఇచ్చినాయి. వేసేసి స్క్రీన్కు 2,20,000 దాకా అయినాయి. అంటే ఇది మొత్తం బాడీతో సహా ఈ రకంగా అనేక ఖర్చులు ఉన్నాయి. ఇప్పుడు బస్సు యాత్రకు పెట్టుకుంటున్నాం. బస్సు యాత్ర 4,500 దాకా తీసుకుంటుంటారు. మళ్ళీ టోల్ గేట్కు డ్రైవర్ బస్తా అంటే దానికి దగ్గర మాకు ఒక రోజుకు ఒక 6,000 రూపాయలు అయ్యేటట్టు ఉంది. అదేవిధంగా ఒక 6 కళాకారులను కోరుట్ల నుంచి పిలిపిస్తున్నాం.
అంటే ఆరుగురు కంటే మంచికి 1500 అడిగినారు సరే అని చెప్పినాము అంటే ఆరు మూల 1000 రూపాయల కడికంటే 6000 1500 కడికి ఆరుగురు కంటే 9000 9000 ప్లస్ బస్కు 6000 అన్న మాకు రోజుకు 15000 రూపాయలు అక్కన్నైతే ఇంకా ఫుడ్ కు షెల్టర్ కు తిరగడానికి ఇంకా కెమెరామెన్స్ కు వాళ్ళకు మంచికి సాలరీ ఇయాలి ఒక 30000 అన్న ఇయాలి ఈ నెల ఎడిటర్లకు ఇవ్వాలి సురేష్ మనతను సపోర్ట్ కున్నాడు ఆయనకు ఒక 20000 అన్న మనం ఎండింగ్ లో ఇవ్వాలి అదే విధంగా సింగర్ నరేష్ మనతో ఉంటున్నాడు ఆయనకు కూడా ఒక 20000 వరకన మనం ఇవ్వాలి తడిసి మోపెడేటట్టు ఉంది కానీ మనకు ఉన్నది 25 రోజులు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఎక్కడ కూడా నిద్రపోకుండా కష్టపడి కేసీఆర్ను గద్దె దించాలి మరీ ముఖ్యంగా ఎంత వీలైతే అంత మంది నిరుద్యోగులు ఒక రోజు కష్టమైన సరే ఎక్కడున్నా సరే మనము సమావేశం కేసీఆర్ను గద్దె దించే సమావేశానికి ప్లేస్ డేట్ ఫిక్స్ చేసినాం సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో హేసిఆల్ లో హైదరాబాద్ లో 7వ తారీఖు 11వ నెల 2023 2 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ను గద్దె దించే సమావేశం ఉంటుంది కాబట్టి పెద్ద మొత్తంలో నిరుద్యోగులు తరలి రావాలి కళాకారులు ఉంటే కళాకారులు మీడియా మిత్రులు సమాజం బాగుండాలి తెలంగాణ బాగుండాలి కేసీఆర్ను గద్దె దించాలనుకునే ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉండేటోళ్ళు రావాలి అడ్వకేట్లు రావాలి జర్నలిస్టులు రావాలి రిటైర్డ్ అయిన వాళ్ళు రావాలి నన్ను కలవాలనుకునేటోళ్ళు చాలామంది ఫోన్ చేస్తున్నారు సో మచ్ కూడా ప్రెస్ క్లబ్కు రండి మరి ఆ రోజు వీలైతే ఖచ్చితంగా కలుద్దాం 7వ తారీఖు 11వ నెల 2023 మధ్యాహ్నం అంటే ఎల్లుండే మంగళవారం ఎవరైనా కలవాలనుకుంటున్నారు నన్ను కలవండి చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు ఇవన్నీ వర్కులు ఉన్నాయి ఇవన్నీ సెటరేట్ చేసుకోవాలి అన్ని మీడియా ఛానళ్లతో మాట్లాడాలి ఇలా వర్క్ చేపించాలి తమ్లైన్ ఇవ్వాలి మళ్ళీ ప్రోగ్రామ్స్ వేయాలి కేసీఆర్కు వ్యతిరేకంగా తిరగాలి ఇవన్నిటితో బిజీగా ఉండడం వల్ల కొన్ని ఫోన్లు లిఫ్ట్ చేస్తున్నాం కొన్ని లిఫ్ట్ చేయలేకపోతున్నాం దయచేసి అర్థం చేసుకోండి ఈ 25 రోజుల తర్వాత ప్రతి ఒక్కరిని కలవాలనుకుంటున్నాం ఇప్పుడైతే కొంచెం ఫోన్లు లేకపోయినా ఎవరు బాధపడద్దు కానీ ఇప్పటిదాకా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు సాయం చేశారు కానీ కోటీశ్వర్లు చేయలే దయచేసి ఎవరైనా కోటీశ్వర్లు సాయం చేస్తే బాగుంటుంది బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు సమాజం చాలా కష్టంలో ఉంది బస్సుకు కళాకారులకు మాకు తిరగడానికి ఇవ్వండి మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా మేము ఖర్చు పెడతాం ఇప్పుడు సమావేశానికి పెట్టాలన్నా ఒక 10-12 వేలు హాల్ తీసుకోవాలి అక్కడ ఒక అరటి పనులు ఒక మంది వస్తారు అవన్నీ తీసుకోవాలి అక్కడ ఛాయలు తీసుకోవాలి మీడియాకు కూడా ఎంతో కొంత ఇవ్వాలి వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కాబట్టి ఇట్లా అనేక ఖర్చులు ఉన్నాయి ఇప్పుడు దాదాపు ఎంత లేదనుకున్నా 25 రోజులలో మాకు ఒక 7-8 లక్షలు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది కాబట్టి అందరు సహకరించాలి ప్రతి ఒక్కళ్ళు ఈ సోమాజి కూడా మరి సమావేశానికి కేసీఆర్ను గద్దె దించే సమావేశానికి రావాలి ఈ యుద్ధం ఈ ఎన్నికలు నిరుద్యోగులకు నియంతకు మధ్య జరిగే యుద్ధం 100 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా బస్సు యాత్ర ముఖ్య అతిథులు ఉద్యమకారులు జర్నలిస్టులు కవులు గాయకులు సంగీత దర్శకులు అందరూ ఆహ్వానితులే నిరుద్యోగులు పెద్ద మొత్తంలో తరలి రండి ఆర్తి తెగించుకోట్లాడుతున్నాం ఆర్థిక మద్దతు ఇవ్వండి దీనికి గూగుల్ పే ఫోన్పే ఉంది మైపాల్ యాదవ్ ఉంటుంది నా పేరే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను మొత్తం షేర్ చేయాలి మొత్తం ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయాలి ఈ సమావేశానికి ఎంతమంది వీలైతే అంతమంది అటెండ్ కండి ఇక ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రాదు కొద్దిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక స్లోగన్తో వస్తారు అప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ అంటున్నారు ఆ దుర్మార్గులకు రాక్షసులకు చెప్పాలా అరే స్లోగాను అప్పుడు తెలంగాణ ఎట్లుండే ఇప్పుడు తెలంగాణ ఎట్లుండే కదరా అప్పుడు మీ బతుకులు ఎట్లుండే ఇప్పుడు మీ బతుకులు ఎట్లున్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బతుకులు తెలంగాణ రాకన్నా ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి రబ్బర్ చెప్పులు లేనోడు కూడా ఇలా ఫార్చునర్ కార్లు బెంజ్ కార్లలో తిరుగుతున్నారు పాస్పోర్ట్ బ్రోకర్ చేసుకునే వ్యక్తి కూడా ఇలా 100 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొనుక్కున్నాడు 300 కోట్లు పెట్టి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఇంకా ఆయన కొడుకు జన్వాడ ఫామ్ హౌస్ తండ్రి ఎర్రవల్లి ఫామ్ హౌస్ బిడ్డ షామీర్పేట శంకర్పల్లి ఫామ్ హౌస్ అల్లుడు కోకాపేట ఫామ్ హౌస్ ఎక్కడ పడితే అక్కడ అప్పుడు ఎట్లుండే ఇలా బతుకులు ఇప్పుడు ఎట్లా బతుకులు ఎట్లున్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బతుకులు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత మనకుంది ఇవన్నిటిని కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ద్వారా చెప్తాము ఇంకొకటి ఫైనల్గా ఎవరైతే ఈ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా మనకు తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీకి రాజకీయంగా శత్రువులే అది మన ఇంటోడైనా
మన మండలమోడైనా మన బ్లడ్ గ్రూప్ అయినా మన కమ్యూనిటీ అయినా మన రిలీజియన్ అయినా ఇంకెవ్వరైనా సరే కాబట్టి ఈ దీనంతటికి వస్తే భవిష్యత్తు కార్యాచరణను మనము ఇంకా ఆ రోజు ఇంకా అనేక విషయాలు మాట్లాడుకుందాం. పెద్దలు వస్తున్నారు, కళాకారులు వస్తున్నారు, కవులు వస్తున్నారు, రచయితలు వస్తున్నారు, సంగీత దర్శకులు వస్తున్నారు. మీరందరూ కూడా పెద్ద మొత్తంలో తరలి రావాలని, సభను సక్సెస్ చేయాలని మీ అందరికి కూడా రిక్వెస్ట్ ఏం చేయట్లేదు, నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇది అందరి కోసం, నా ఒక్కడి కోసం కాదు కదా అని తెలియజేస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.